పాకిస్తాన్ బోర్డర్లో పనిచేస్తున్న సైనికుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ప్రతి ఒక్కరూ సైనికులకు చేయూతనివ్వాలని ఏలూరు ఎంపీ మాగంటి బాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, దేశ సైనికుల స్థితిగతులపై పార్లమెంటు 12 మంది సభ్యులతో కమిటీ వేసిందని, వారిలో మాగంటి ఉన్నట్లు తెలిపారు. భారత సైనికులు పడుతున్న ఇబ్బందులను ఆయన వివరించారు. విహారయాత్ర అంటే ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్రాంతాలకు వెళ్లడం కాదని, పాకిస్తాన్ ఇండియన్ బోర్డర్ కు వెళ్లాలని ఎంపీ మాగంటి సూచించారు. పోలవరం నిర్వాసితుల విషయంలో అందరికీ న్యాయం చేయాలని చూస్తుంటే కొంతమంది నాయకులు అధికారుల సమస్యలు తలెత్తుతున్నాయని మాగంటి బాబు అన్నారు. అంతమంది మ్యాన్ పవర్ ఉన్నా, అంత రకాలుగా ట్రైనింగ్ ఉన్నా, అన్ని అంగులు ఉన్నా, ఇవాళ ఎప్పుడైనా పాకిస్తాన్తో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను చూసినప్పుడు చాలామంది కూడా వాళ్ళ సమస్యలు చెప్పారు. నా పార్లమెంట్ కమిటీ సభ్యులుగా టూర్కి వెళ్ళినప్పుడు దాదాపు 12 మంది ఆ కమిటీ సభ్యులుగా మేము వెళ్ళటమే కాకుండా దేశ సరిహద్దుల్లో పర్యటించడం అనేది చాలా గొప్ప విశేషం. దాని భాగంగానే ఎప్పుడు కూడా అనేక రకాల దేశాలు వెళ్ళాం, ఆ కంట్రీ చూసాం, ఆ స్విట్జర్లాండ్ వెళ్ళాం, ఆ ఊటీ వెళ్ళాం, ఆ సిమ్లా వెళ్ళాం అని అంటారు. కానీ దేశానికి అసలు ఏం చేయగలుగుతున్నాం, అసలు దేశంలో మనం పుట్టిన తర్వాత మన భద్రతలు ఏంటి, అనేక రకాల అంశాల మీద మేము చాలా క్షుణ్ణంగా అక్కడ ఆఫీసర్లు కానీ, మిలిటరీ సంబంధించిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, అక్కడ ఆంధ్ర అభ్యర్థి మన భీమడోళ్ళతో అల్లూరు శ్రీనివాస్ అనే ఉండటం కానీ చాలా సంతోషం. ఇది వాతా బార్డర్లో ఇదే లైసెన్స్ బార్డర్లాగా ఉంది. మిగతా అన్ని చోట్ల మనం చూస్తే అన్నీ కూడా చొరబాటుతనం. మన ఇండియాని మనం ఎలా క్యాప్చర్ చేసుకోవాలి, ఆ రకంగా మన టెన్స్గా ఉన్న మన వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు ఈ బార్డర్లు అనేది మేము కళ్ళతో చూసాం.